జనరిక్ మందులు మామూలు ట్యాబ్లెట్ 100 రూపాయలు ఉంటే వీళ్ళ దగ్గర 10 రూపాయలకు వస్తుంది. అట్లాంటి చక్కటి ప్లాన్ చేస్తే దాన్ని రాయింది డాక్టర్లు. ఎందుకంటే మామూలు మందుల షాపుల వాళ్ళు అయితే డబ్బులు ఇస్తారు వాళ్ళకి, వీళ్ళైతే ఇవ్వరు. అయితే కనీసం కేంద్ర ప్రభుత్వ వైద్యశాలలో కూడా అట్లా చేయట్లేదు. ఇప్పుడు అదే కేంద్ర ప్రభుత్వం ఆర్డర్స్ వేసింది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఆసుపత్రులు, సిజిహెచ్ఎస్ వెల్నెస్ కేంద్రాల్లోని వైద్యులు తమ వద్దకు వచ్చే రోగులకు చౌకగా లభించే జనరిక్ మందుల్ని రాయాలని, ప్రిస్క్రైబ్ చేయాలని కేంద్రం సూచించింది. దీనికి భిన్నంగా వ్యవహరించే డాక్టర్లపై చర్యలు తప్పవని హెచ్చరించింది. అట్లాగే ఆసుపత్రులు, ప్రాంగణాలకు మెడికల్ రిప్రజెంటేటివ్లు రాకపోకలను పూర్తిగా తగ్గించేలా చూడాలని కోరింది. ఈ మేరకు వైద్య సేవల డైరెక్టర్ జనరల్ డాక్టర్ అతుల్ గోయల్ ఈ నెల 12న అధికారిక ఆదేశాలు జారీ చేశారు. కొందరు వైద్యులు రోగులకు జనరిక్ మందులకు బదులుగా బ్రాండెడ్ మందులు రాస్తున్న దృష్టాంతాల నేపథ్యంలో ఈ పరిస్థితి నివారించేందుకు ఈ ఆదేశాలు ఇస్తున్నట్టు చెప్పారు. ఇక్కడ ఈఎస్ఐలు, ఎయిమ్స్లు ఇట్లాంటి వాటి గురించి చెప్పినటువంటిది అన్నమాట.